ఫస్ట్ డెబ్బై మీద తర్వాత కొంతమంది ఇచ్చి ఉంటాం కదా సైజులు తగ్గించి మన పెద్ద పది పదహైదు ఇరవై మొత్తం 180 మీడియా వారికి అందరూ ఇక్కడికి వచ్చినందుకు మొదట మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు తెలియజేయడం జరిగిందంటే ఒక 4 రోజుల కిందట దత్తాత్రేయ అనే వ్యక్తి వచ్చి సర్వే నెంబర్ 352లో నాకు 50 సెంట్లు ఏ హమీద్ అనే వ్యక్తి నాకు అమ్మినాడని 2015లో 10/9/2015 ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అనుచరులైనటువంటి వ్యక్తులు నేను పాతిన రాళ్ళను తీసి పడేసి దౌర్జన్యంగా అక్రమంగా ఈ భూమిని లాక్కున్నారని చెప్పి ఇదే ప్రింట్ మీడియా ఎదురుగాను అందరి ఫ్రెండ్స్ ఎదురుగాను మీడియాకి చెప్పడం జరిగింది. యాక్చువల్గా కే హమీద్ అనే వ్యక్తికి ఈ భూమి చంద్రకాంతమ్మ ద్వారా 2 ఎకరాలు కొన్నది ఈయన హమీద్ అనే వ్యక్తి. ఈయన ఒరిజినల్ వ్యక్తి, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆధారాలు అన్నీ చూపిస్తాం మీకు. 2015 ఇష్టం మళ్ళీ తర్వాత చెప్తాను. ఈయన 73 మందికి మైనుద్దీన్, కే హమీద్ ఈ ఇద్దరు వ్యక్తులు పార్ట్నర్స్. వీళ్ళిద్దరు కలిసి 73 మందికి ఒరిజినల్గా ఈ 2 ఎకరాలు ఫ్లాట్లు ఇవ్వడం కరెక్ట్. అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే తర్వాత కొన్ని ఒత్తిడుల వల్ల, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల, వీళ్ళు చేసిన పొరపాటు వల్ల, తప్పిదం వల్ల మళ్ళీ 75 నుంచి 154 వరకు మళ్ళీ దానిపైనే అదే భూమిని అమ్మడం జరిగింది. దాదాపుగా 154 ఫ్లాట్లు వీళ్ళు అమ్మడం జరిగింది హమీద్ ఆధ్వర్యంలోనే. దానికి మేము కాదనం. తర్వాత హమీద్ ఈ 154 ఫ్లాట్లు అమ్మిన తర్వాత హర్ష అనే ఒకతని ఇదే భూమిని ఆక్యుపై చేసుకొని మళ్ళీ లేఅవుట్ చేసి మళ్ళీ దీన్ని ఫ్లాట్లు వేయడం జరిగింది. హర్ష అంటే అప్పుడు ఎన్నే 3 సార్లు 3 1-74 ఒకటి, 74-154 ఒకటి, 2 అయిపోయాక హర్ష వచ్చి మొత్తం దీన్ని ఆక్యుపై చేసుకొని లేఅవుట్ వేయడం జరిగింది. పాస్బుక్లు ఇది చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇదే హమీద్ సుభాష్ అనే వ్యక్తికి జీపీ ఇవ్వడం జరిగింది. జీపీ తీసుకున్న సుభాష్ మరి దీంట్లో ఫ్లాట్లు అమ్మడం జరిగింది. ఇదే 2 ఎకరాల్లోనే అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈయన అమ్మిన డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ 1A, 2B, 3C అట్లా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. లేఅవుట్ చేసినట్టు ఉన్నాయి. ప్లాన్ ఉంది. ఓపెన్ ఫ్లాట్లు అమ్మినట్టు ఉన్నాయి. తర్వాత దీంట్లోనే ఎరకల సూర్య అనే వ్యక్తి, ఈ హమీద్ ఆయనకి జీపీ ఇచ్చినందువల్ల ఆయనకి 50 సెంట్లు 2019లో ఆయనకి అమ్మడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే దగ్గరకు రావడము, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు ఫ్లాట్లు అమ్మినారు హమీద్ కానీ అక్కడ చూస్తే భూమి న్యాయం చెప్పండి, ఆయనకి న్యాయం చెప్పండి. 74 గుండలని ఈ 74 ఉన్న వాళ్ళని 74 మందికి మేము ఇంటి మేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డాన్స్, వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్సులు, వాళ్ళు ఇచ్చిన అన్నీ మా దగ్గర ఉన్నాయి. 74 మందిలో దాదాపుగా 82-85% మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పెద్ద మధ్యలో ఏదైతే నిర్ణయించినారో ఆ రేటు కూడా నిర్ణయించినారంటే మంది ఎక్కువ ఉన్నారు, భూమి తక్కువ ఉంది, ఇప్పటికే 50-40-50 సంవత్సరాలు అయింది, అన్యాయం అయిపోతున్నారు అందరూ అని వాళ్ళంతకు వాళ్ళే ఎమ్మెల్యే దగ్గరికి పోతే, ఎలక్షన్ ముందు ఇది ఎమ్మెల్యే దగ్గర పోతే ఇప్పుడు వెళ్ళే నిన్ను ఇది అయిపోయిన తర్వాత నేను ఏదైనా మీకు చేస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ అయిపోయాక ప్రమాణ స్వీకారం చేసిన 7వ రోజు 8వ రోజు విజయవాడలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడే సీసీఎల్కి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. దీని మీద ఇదే 352 మీద సీసీఎల్కి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పిల్లంపించి ఉన్న వాస్తవాలన్నీ చెప్పినాడు ఆయన. ఇంత కబ్జా అయిపోయింది, కబ్జా కాలేదు, ఇంతమంది మోసపోయినారు, ఇంతమంది భేద లబ్ధిదారులందరూ ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి మీకు అందరూ చేయాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని అందరూ దాదాపుగా అందరున్నారు. ఆ రోజు దీనికంటే ముందు 5 ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అవి అందరు కలిసి ఎమ్మెల్యే వచ్చి న్యాయం చేయండి అంటే మొత్తం వాళ్ళు తిప్పించుకోమెంట్స్ ఏంటని చెప్పి అన్నీ చూసినాడు. చూసి కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వీళ్ళని పిల్లంపించి అన్నీ చేసినాడు. సెటరేట్ చేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకునే బాధ్యత నాకు రామకృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది ఆ రోజు. అంతేగాని మేము కబ్జాదారులు, రియల్ ఎస్టేటర్లు, వ్యాపారము మాకు సంబంధమే లేదు. ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అవన్నీ సరిచేయాలి కాబట్టి చూడండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి మేము వాళ్ళందరినీ పిలంపించడము, వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడము, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, విజయవాడ ఉన్నారు, అందరినీ పిలంపించడం జరిగింది. వాళ్ళతో పాటు డాక్యుమెంట్స్ అన్నీ రాసుకున్నాం.
వాళ్ళ సర్వే నెంబర్లతో సహా, వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్సులతో సహా, ఏ రోజు అడ్వాన్స్ ఇచ్చినాము, వాళ్ళ డాక్యుమెంట్లతో సహా, ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళవి, ఇది అమ్మిన అమ్మిన 74 ప్లాట్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. కానీ మేము ఏ కబ్జా చేయలేదు. అవి పుట్టినోడు వచ్చేది ఈ భూమి నాదనేది మేము మందు దాకేస్తానంటే ఎవరో భూమి కట్టుకొచ్చి ఎవరో వచ్చేసి నేను కబ్జా చేసిన అర్థమైంది. అంటే ఒరిజినల్ అమ్మిన వాళ్ళు ఎక్కడికి పోవాలా, దాన్ని తీసుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలా? అంటే రేపొద్దున ఇది అయిన తర్వాత దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకో 10 మంది రావచ్చు, అందరు మంది సీసాలు పడుతుంది తిరుగుతారా? సరే దత్తాత్రేయ ఇది కరెక్ట్ అనుకుందాం, కరెక్ట్ అనుకుందాం. ఒకవేళ కరెక్ట్ అయిన వ్యక్తి అయితే ఇప్పటికి జరిగి వారమైంది, కనీసం అమ్మిన వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినాడా, అమ్మిన వ్యక్తిని పిలుచుకొని వచ్చినాడా, ఆయన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాడా? ఆయన డాక్యుమెంట్స్ మేము తీపించినాం రిజిస్టర్ ఆఫీస్లో, సర్టిఫైడ్ కాపీస్ ఇవి. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఆధార్ కార్డు, ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్, ఇది ఆధార్ కార్డు లేదు ఆయనకి. ఆ రోజు 10/9/2015 ఆధార్ కార్డు లేకుంటే అప్పటికప్పుడు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రము, ఏ ఊరు అది, గుడికల్లా రేకులకుంట అనే వ్యక్తిని పిలుచుకొచ్చి అప్పటికప్పుడు ఇది చెప్పి ఇది మన ఎన్ఐ చేపించి ఇదే తీసుకున్నాడు రిజిస్టర్ ఆఫీస్కి. నేను చెప్తే దాంట్లో కుట్ర ఉందని చెప్తాను, ఇది కుట్ర అంతా మరి మీకు అంత డీటెయిల్స్ చెప్తాం. కాబట్టి దత్తాత్రేయ ఆ విధంగా మాట్లాడడం తప్పు, ఏ విధంగా తెలియకోకుండా, ఏమి తెలియకోకుండా తాను ఏదో వీళ్ళందరూ మోసపోయారంటే ఒక అర్థం ఉంది, నేను ఒప్పుకుంటా. 154 మంది లబ్ధిదారులు ఏదో ఇబ్బంది పడినారు, మోసపోయినా మేము మాకు న్యాయం చేయండి అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ మీద అమ్మినాడు కాబట్టి, ఎక్కడో లేని వ్యక్తిని ఆ మీదని పుట్టించి, అంటే ఘోరమైన కుట్ర ఇది. ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చి ఇతనే హమ్మీదారని చెప్పి డిపార్ట్మెంట్ నమ్మించి ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించి ఫేక్ ఆధార్ కార్డు పుట్టించి ఈరోజు అతనే మరి వచ్చి దౌర్జన్యం చేసి నేను మందు దాకా చచ్చిపోతాను నాకు న్యాయం చేయమంటే ఏమని అర్థం ఉందో చెప్పండి. మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు, ఉన్న విషయాలన్నీ ఇవి. అంతేకాకుండా ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని, ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని మా పార్టీని మా నాయకుడిని నలుగురిలో పలచన చేయాలనే ఉద్దేశంతో మామూలు వ్యక్తి మాట్లాడితే ఒక అర్థం ఉంది, ఏమి తెలియకుండా మాట్లాడదు. ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి ఈరోజు ప్రముఖ నాయకురాలని చెప్పుకుంటున్నారు తెలుగుదేశంకు సంబంధించిన గుడిసె కృష్ణమ్మ, కేవలం పేపర్లలోనే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అడ్డం పెట్టుకొని ఆ వార్తల్ని బేస్ చేసుకొని ఎమ్మెల్యే నవ్వులు పాలు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, మీరు మీ అనుచరులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇదేనా దౌర్జన్యము? ఆ అబ్బాయి మందు దాకా చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారని అంటున్నాము. నేను అడుగుతున్నా ఆయమని, గుడిసె కృష్ణమ్మ గారు మీరు మంచి లీడర్ అండి, పెద్ద లీడరే, ఒకసారి ఓడిపోయినారు, ఎందువల్ల ఓడిపోయినారో మీకు తెలుసు. కనీసం అంత స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయన ఇంటికెళ్ళి, మీకు అభిమానం ఉంటే దత్తాత్రేయ శర్మ ఇంటికెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడి వివరాలన్నీ కనుక్కొని ఇది కరెక్టా కాదా వాస్తవమా, నీ డాక్యుమెంట్స్ వస్తే చూపించవయ్యా, నీ తరపున నేను పోరాడతాను, ఎమ్మెల్యే కాదు ఎవరు అడ్డం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి ఒక మాట అంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా, ఆ ధైర్యం వస్తుంది కదా. కేవలం రాజకీయం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఏం ఆమె భూమి కబ్జా చేసినామా మేము, చూపిమ్మా ఆయమ్మని, పోనీ సాయి ప్రసాద్ రెడ్డి ఎన్ని భూ కబ్జాలు చేసినాడు ఆమె లిస్ట్ అని ఇమ్మని చెప్పు. ఊకి నోటుకు వచ్చినట్లు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రజల్లో సానుభూతి పెంచుకున్నారు కదా అనే ఉద్దేశంతో ఆమె ఈ విధంగా గురించి, ఎందుకంటే ఒక మహిళ నీకు గౌరవం, ఒక మహిళగా నీకు గౌరవం ఇస్తున్నా, నీ తాహతకు మించి మాట్లాడొద్దమ్మా, నిజాలు ఉంటే మాట్లాడతల్లి, మాట్లాడు, నిలది పబ్లిక్లో నిలది అందరినీ, దాకా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే తెచ్చిపెట్టు. అంతేగాని నోరు మీడియా ఉంది కదా 10 మందిలో చదివోవాలని చెప్పి ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఈ విధంగా జరిగితే మాత్రం దీని చర్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ కానీ కానీ ఎక్కడికి బయటకు రాలే, ఎందుకంటే రాజకీయాలు మామూలు మాట్లాడుతుంటారు పోతుంటారు కదా అనుకుంటాం. అంతేకాని ఈ విధంగా మా ఎమ్మెల్యేని డ్యామేజ్ చేయడం మాత్రం చాలా తప్పు అమ్మ, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటి నుంచి అయినా కానీ వాస్తవాలు ఏమైనా ఉంటే చెప్పండి, వాస్తవాల కోసం పోరాడండి మీరు, దానికి మా దగ్గర ఉన్న వాస్తవాలు మేము వెల్లడిస్తాం. అంతేగాని ఇలాంటి తప్పుడు సలహాలు తప్పుడు నిర్ణయాలు చేసి మా మందిలో ఎమ్మెల్యే గారిని పార్టీని మమ్మల్ని ఫలితం చేయడం మంచి పద్ధతి కాదు ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అంతేగాక ఇప్పుడు ఈ E52 అంటే ప్రతిసారి నానుతూనే ఉంది ఆదుల్లో, దీన్ని క్లియర్గా చెప్తాం. 10 నిమిషాలు మీరు ఓపిక పడితే దాని మూల వ్యక్తులు వీళ్ళిద్దరే, మీదు హా మీదు, వీళ్ళ చేతుల్లోనే అంత జరిగింది. లేదనలేదు, ఒప్పుకుంటున్నారు మీరు చేసినా ఒప్పుకుంటున్నారు, వీళ్ళు చేసినా అంటే ఒక అర్థం ఉండదు,
ఎక్కడి నుంచో లేని వ్యక్తులను పిలుచుకొచ్చి మళ్ళీ మోసాలు దిగబడుతున్నట్టు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అది మంచిది కాదని చెప్పి మీడియా ముఖంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంటున్నాను. అంటే ఇది ఏదో అభూత కల్పన, దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఏదో ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ 352 సమూలంగా ఫస్ట్ నుంచి ఏం జరిగింది చెప్తా. 352 అనేది 3 ఎకరాల 38 సెంట్లు. దాంట్లో చంద్రకాంత్ అమ్మకు వాళ్ళ అత్త కదిపసమ్మ ద్వారా 10 ఎకరాల 74 సెంట్లు దానమిచ్చింది. 10 ఎకరాల 74 సెంట్లు దానమిస్తే రామ్ సుబ్బారెడ్డి గారికి 4.5 ఎకరాలు అమ్మింది. 2 ఎకరాలు 24 సెంట్లు ఆమె లేఅవుట్ వేసుకుంది. ఇంకా మిగిలిన భూమి 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలు అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందంటే 10 ఎకరాల 74 సెంట్లో ఫస్ట్ హమీద్కి, కాజాముద్దీన్కి 10.74, చంద్రకాంత్ అమ్మది 10.74, వాళ్ళ అత్త కదిపసమ్మ నుంచి వచ్చింది. వాళ్ళ అత్త కదిపసమ్మ కూడా కొన్న భూమి అది 4 కదిపసమ్మ. 10 ఎకరాల 74 సెంట్లు వస్తే ఈయనకు 2 ఎకరాలు అమ్మింది హమీద్కి. 2 ఎకరాలు హమీదు, కాజాముద్దీన్ అని ఇద్దరికి 2 ఎకరాలు కాజాముద్దీన్ ఇద్దరికి జాయింట్ ప్రాపర్టీ ఇద్దరికి. 1991లో 802/1991 డాక్యుమెంట్ నెంబరు. ఆ డాక్యుమెంట్ ద్వారా వీళ్ళిద్దరికి అమ్మితే వీళ్ళిద్దరు ఒకవేళ దాంట్లో హద్దులు గిద్దులు ఏమైనా చేంజ్ ఉన్నాయని లేదు. ఎందుకంటే ఈ పక్క లక్ష్మీ ఎస్టేట్, ఆ పక్క ఆదిత్య ఎస్టేట్ అని చెప్పి హద్దులు రాసి అమ్మింది. కాబట్టి అమ్మిద భూమి ఇదే భూమి. ఈ భూమిలో 2 ఎకరాల ప్లాట్లు వేసి 73 ప్లాట్లు ఆ రోజే అమ్మినాడు ఈయన. 10,000 రూపాయలకు ఓ ప్లాట్ మాదిరిగా 73 ప్లాట్లు అమ్మినాడు. అమ్మిన తర్వాత ఈ అబీద్ అనే వ్యక్తి 4 ఎకరాలు 84 సెంట్లు నాకు చంద్రకాంత అగ్రిమెంట్ చేయించిందని చెప్పి అగ్రిమెంట్ మీదే పాస్బుక్లు పుట్టించుకొని ఈ మనిషి మళ్ళీ ఒక తప్పిదానికి పాల్పడి 187 మందికి అమ్మినాడు. ఈ భూమిని కదా 4 ఎకరాలని 187 మందికి అమ్మడం వల్ల ఆ 187 మంది అబీద్ వేదే. 4 ఎకరాలు 24 సెంట్లు. ఇది చంద్రకాంతం భూమి లేదే, ఈ 2 ఎకరాలు కాక, ఈ 2 ఎకరాలు కాక అమ్మినాడు. 4 ఎకరాలు 84 సెంట్లు నాకు కదిపసమ్మ అమ్మింది, కదిపసమ్మ దగ్గర నుంచి నాకు అగ్రిమెంట్ ఉంది అని పాస్బుక్లు పుట్టించుకొని ఈయన ఆ పాస్బుక్ల ద్వారా అమ్మినాడు ఈయన. ఈయనకు రిజిస్టర్ అనేది లేదు అసలుకి. ఏదో ఎంఆర్ఓతో రిజిస్ట్రేషన్ చెప్పుకున్నాడు, ఆర్ఓది ఎక్కడో అంటున్నాడు, కానీ ఈయనకి ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు. కోర్టులో కూడా ఓడిపోయినాడు ఆయన. చంద్రకాంతమ్మ నాకు అమ్మింది అనే ఒక అగ్రిమెంట్ తోటే ఈయన 187 మందికి అమ్మినాడు. దాంట్లో కూడా కొన్ని ప్లాట్లు డబల్ అమ్మినాడు. ఎప్పుడు? 2004 టైంలో. ఆ 2004 తర్వాత ఈయనకు దుర్బుద్ధి పుట్టి ఈయన 73 నుంచి 74, 75, 76 అని 1 నుంచి 73 ఇట్లా వేస్తే 74 నుంచి 150 ఇట్లా వేసినాడు మరి ప్లాట్లు. అదే స్థలంనే హమీదు. అమ్మిన తర్వాత ఆయన రెండోసారి అమ్మిన తర్వాత మళ్ళీ ఏమైంది అనే వ్యక్తికి మరి దీంట్లోనే ఒక ఎకరం చెప్పి ఆ సుభాష్ అనే వ్యక్తి 1A ఇంకా తెలివైన ఆయన 1, 2, 3 అంతే బాగాలేదని చెప్పి 1A, 1B, 2A, 2B, 3A, 3B అని 42 ప్లాట్లు అమ్మినాడు. 21A, 21B అని మొత్తం కలిపి దీంట్లో 421 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళకు ఉండే భూమి 421 మంది బాధితులు ఉంటే వీళ్ళకు ఉండే భూమి అమీదు కమ్మిన 2 ఎకరాలు, అబీదు కమ్మిన 4 ఎకరాలు 84 సెంట్లు. దాంట్లో చంద్రకాంతమ్మ నా భూమి అని చెప్పి 2 ఎకరాలు 24 సెంట్లు అది లేఅవుట్ చెప్పించుకుంది. ఇంకా పోతే 4 ఎకరాలు మిగిలింది. ఈ 4 ఎకరాల్లో 420 మంది ఉన్నది బాధితులు. వీళ్ళందరూ ఎమ్మెల్యే గారిని ఆశ్రయించక ముందు ఏం జరిగిందంటే దీన్ని హర్ష అనే పిల్లోడు కొంతమంది అధికారుల ద్వారా నాకు ఇక్కడే భూమి ఉంది, పాత భూమి నాకు అడంగల్ ఇక్కడే ఉందని చెప్పి ఆ హర్ష అనే పిల్లోడు అడంగల్ పుట్టించుకున్నాడు. దీని మీద అడంగల్ తర్వాత ఆ రూప పుట్టుకొని ఎన్ని చేయించుకొని దీన్ని లేఅవుట్ చేసినాడు కొంతమంది అధికారుల తోటి. హర్ష అనే వ్యక్తి ఏం అమ్మలేదు, లేఅవుట్ చేయించుకున్నాడు. 2 ఎకరాల 62 సెంట్లు. రెండు వేల పదహారులో అప్పుడు మళ్ళీ 2019లో అయినా ఇంకోసారి 60 సెంట్లు ఎదుకుల సూరికి అమ్మినాడు. మళ్ళీ 2019లో ఇది
ఈ బాధితులంతా వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళకి ఎక్కడ 60 సెంట్లు కాదు, ఈయన అమీదే హర్షాన వ్యక్తికి అమలే హర్ష తీసేసి పెట్టుకుని అంతే. దాని తర్వాత ఈ బాధితులంతా వాళ్ళ స్థలం లేదు, కాకపోతే మేము ఇంతమంది అయితే కొన్నామని ఇక్కడికి వస్తే ఇక్కడ వీళ్ళంతా కాంపౌండ్ వేసి పెట్టినారు. అందుకోసమని వీళ్ళ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని ఆస్తమించేందుకు ఎలక్షన్ తర్వాత నేను మాట ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి ఎలక్షన్ జరిగిన వెంటనే సీసీఎల్లో వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చినాడు. ల్యాండ్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంక్వైరీ పెట్టినాడు. తర్వాత ఈ బాధితులంతా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరకు వచ్చి సార్ మేము ఇంతమంది ఉన్నాం సార్ అని చెప్తే ఎంతమంది ఉందంటే 250 మంది వచ్చిన రోజు 250 మంది ఉన్నాం సార్ అంటే 250 మంది డాక్యుమెంట్లు ఇప్పించుకోండి అన్నాడు. డాక్యుమెంట్లు మేము తీసుకుంటే ఈయనది 1వ నెంబర్ ఫ్లాట్ ఉంది, ఆయన 7వ నెంబర్ ఫ్లాట్ ఉంది, ఆయన 9వ నెంబర్ ఫ్లాట్ ఉంది. మధ్యలో వాళ్ళు రాలే కొంతమంది. సరే మధ్యలో రాలేదంటే ఎవరో ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రోజు ఈసీలు తీసి మేము ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేయడం అయింది. 1 2 3 4 5 6 7 అదే 1వ 3వ నెంబర్ ఫ్లాట్ తీసుకోండి. గోవింద్ కమ్మినారు అదే ప్లాట్ని దుఃఖ్యా బేగం కమ్మినారు ఇస్తారు. ఈ 4 ఫ్లాట్ ముగ్గురు కమ్మింటాడు. వీళ్ళందరూ బాధితులు వచ్చినారు మొత్తం ఇక్కడ ఉందండి. రెడ్ మార్క్ రాసినటువంటి డబల్ పిస్తారు. వీళ్ళందరూ లిస్టు తయారు చేసి ఆ రోజు 421 మందిని లిస్ట్ అవుట్ చేసి 421 మంది ఉన్నదని ఇట్లా అని చెప్పిన తర్వాత అప్పుడు 421 మందికి 4 ఎకరాల భూమే ఉంది, ఇది సరిపోదు, మీదే పంచుకొని ఎట్లా ఒక అర్ధం సెంటు కూడా రాదు మీకు అని చెప్తే వాళ్ళే అందరూ ఎమ్మెల్యే గారితో పలు దఫాలు కూర్చొని మాట్లాడి సద్పియండి అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇప్పినీకి రాదు. మోసపోయినోనికి ఫస్ట్ తీసుకున్నోనికి సెకండ్ తీసుకున్నోనికి 420 మందికి కలిపి 150,000 రూపాయలు పంచాయతీ తెంపినాడు ఎమ్మెల్యే. 150,000 ప్రకారం ఏమని చెప్పినాడు ఒక బాధితునికి. అప్పుడు 10,000 ఓ ప్లాట్ అమ్మినారు వీళ్ళు. అంటే 10,000 అమ్మినారు అనేది వాస్తవం కాదు, 10,000 అమ్మినారు. దాని తర్వాత ఆయన 20,000 అమ్మినచ్చు, కొంతమంది 100,000 కొనుగోలు ఉన్నారు, కొంతమంది 10,000 కొనుగోలు ఉన్నారు. ఒక ప్లాట్కి సెంట్ ఉన్నదా ప్లాట్లకి 150,000 మంది పంచాయతీ తెంపి మా దగ్గరికి పలానాలు డబ్బులు ఇస్తారు పోయే మొత్తం అందరు లిస్ట్ తయారు చేయండి అని చెప్పి అగ్రిమెంట్ రాసినాం. 25,000 అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ లభించిన ఆ రోజు. అగ్రిమెంట్ రాసిన తర్వాత కొంతమంది సంతోషం తట్టుకోలేక స్వీట్ బాక్స్ తీసుకుని ఎమ్మెల్యేకి దండ వేసి రెడ్డి పంచాయతీ తెంపిన రెడ్డి మంచి రెడ్డి అని చెప్తే ఎంత చెప్పినారంటే 150,000 ఇచ్చానంటే ఫోన్ చేసి ఇంకో 10,000 ఎక్కువ వేయండి అని మరి 10,000 ఎక్కువ చెప్పినాడు పంచాయతీ. 160,000 తెంపినాడు మళ్ళీ. ఫస్ట్ 150,000కే చెప్పి ఫోన్ చేసి 160,000 చెప్తే ఇంకా 10,000 ఎక్కువ వేయండి అందరికీ అంటే మళ్ళీ 10,000 రూపాయలు ఎక్కువ ప్రకారం 160,000 ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నాం. దాని తర్వాత ఇంకా సూరి వీళ్ళంతా వచ్చి మరి ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మాట్లాడినారు. ఆ మధ్యలో ఎల్లమ్మ నాకు ఇక్కడ స్థలం ఉన్నిందని అక్కడ కుట్ట వేసుకుంది. ఆ ఎల్లమ్మను కూడా పిలిచి మాట్లాడి పంచాయతీ చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ హమీద్ అనే వ్యక్తికి భూమే లేదు. హమీద్ అనే వ్యక్తికి భూమే లేదు. హమీద్కి మాత్రం 2 ఎకరాలు ఉంది. మేము దాన్ని తీసుకొని ఏం చేయాలన్నా ఆ భూమిని మేమేం చేయలేము అంటే సరే మీరు ఫస్ట్ ఉండండి మా చంద్రకాంతమ్మను పిలిపిస్తాను అని చంద్రకాంతమ్మ ఒరిజినల్ ఓనర్ని పిలిపించి 2 ఎకరాలు చంద్రకాంతమ్మ నుంచి అభ్యర్థికి చెప్పండి ఆమెకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆమెకు డబ్బులు ఇచ్చి పంచాయతీ తెంపినాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మేము డబ్బులు ఇవ్వాలా అందరు ఫ్లాట్లకి ఇచ్చేటప్పుడు 420 మందిలో ఎవరితో సమస్య లేదు మాకు. సూది దగ్గర ఉన్న 16 మందికి డబ్బులు వాళ్ళు మా దగ్గర రాలేదు, లేట్ సూది తర్వాత వచ్చారు మాకు. అక్కడ లేట్ అయింది తప్పితే వేరే ఏమి ఎవరి దగ్గర లేట్ కాలే. ఏ బాధితున్నాను అడగండి మీరు ఒకసారి ఏదన్నా లేదు మాకు ఇవ్వలేదు మాకు చేయలేదు అని కూడా ఎవరు చెప్పలే. మేము ప్రతిదీ అగ్రిమెంట్ రాసుకున్నాము, తర్వాత డబ్బులు ఇచ్చినాము, తర్వాత రిజిస్టర్ చేసుకున్నాము. ఈ రిజిస్టర్లు వేసుకునేటప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ ఒకరోజు చేసుకునేకి రాదు. ఒకరోజు పెట్టినప్పుడు అంతా 20 ఫ్లాట్లు పెట్టినాం. ఆ 20 ఫ్లాట్లు రిజిస్టర్కి రోజు ఆధార్ కార్డులు పిడుకోవడము వలం పుడుకోవడం ఆ విధంగా లేట్ అయింది తప్పితే వేరే తప్పిదం అనేది దీంట్లో జరగలేదు. ఈ ఇప్పుడు చూస్తే ఆయన ఎవరు మన దత్తాత్రేయ శర్మ నాకు దీంట్లో హమీద్ చేసినాడు. హమీద్ చేస్తే ఖచ్చితంగా నాకు 50 సెంట్లు ఉందని వచ్చినాడు. నిన్న పాత్రికేయ మిత్రులు వచ్చినప్పుడు కూడా మేము చూసినాం హమీద్ అంటే నిజంగా హమీద్ చేస్తున్నాడేమో అనుకున్నాం. తర్వాత చూస్తే దీన్ని హమీద్ వ్యక్తి చేయడం చెల్లదు. ఎందుకంటే హమీద్ ఇద్దరు చేయాలి, ఇద్దరు ఒక్క వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి అయినా సరైన వ్యక్తి అనుకుంటే కాదు. ఎవరు దొంగ హమీద్ ఎక్కడున్నాయన అనంతపూర్లో మీద ఎట్లా చెప్పగలరు అని కూడా అడగదు. దానికి ఆయన పెట్టిన డాక్యుమెంట్లో పెట్టిన కాపీ ఆయనకి ఆధార్ ఏదే ఉంటుంది. ఆ ఆధార్ కార్డు తీసుకొస్తే ఆధార్ కార్డు కొడితే ఫింగర్ ప్రింట్స్ టచ్ కావు రిజిస్టర్ ఆఫీస్లో. అందుకని చెప్పి రోజు కరెక్ట్ జరిగే 4వ తేదీ పోయి మీకు ఇస్తాను 10 నిమిషాలకు పోయి నాకు ఆధార్ కార్డు కొత్త ఆధార్ కార్డు అని తిన్నాడు. కొత్త ఆధార్ కార్డు తీసినది ఇది తీసినప్పుడు ఇవి అన్నీ పెట్టినాడు అక్కడ.
వాళ్ళు అప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఎన్ఐఏ కాపీ అంటారు దీన్ని. ఈ ఎన్ఐఏ కాపీ ఇస్తే పోయి ఎన్ఐఏ కాపీనిచ్చి సార్ నాకు ఆధార్ కార్డు లేదు, ఈ ఎన్ఐఏ కాపీ బేస్ చేసుకుని నాకు చేయని అన్నాడు. అందుకే ఈ ఎన్ఐఏ కాపీ మీద నెంబర్ ఉండే నెంబర్ని ఇక్కడ వేసినారు. ఆ ఏలుముద్దే ఈయన ఏలుముద్దలతో మ్యాచ్ కావు. దాని తర్వాత ఎన్ఐఏ కాపీ ఇది ఫింగర్ మిస్ మ్యాచింగ్ అని చెప్పి తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు రిజెక్ట్ చేసినారు. ఇది అంతా జరిగింది వాస్తవం ఇది. ఇప్పుడు రేకుల కుండలో ఉన్న హమీద్కి ఇక్కడ ఉండే 352 భూమి హమీద్ పేద ఉంది ఉందని తెలియదు. ఇది మోసపోయింది కాదు, కుట్రపూరితంగా చేసింది. ఎక్కడైతే హమీద్ ఉన్నాడో హమీద్ని పుట్టు తీసుకొచ్చి ఈ ఆధార్ కార్డు ఎన్ఐఏ కాపీని క్రియేట్ చేసి అదే రోజే రిజిస్ట్రేషను 10:46 ఇది క్రియేట్ చేయడం అదే రోజు సాయంత్రం 2015 నుంచి కనీసంగా హమీద్ ఫోటో ఆయనదేనా కాదు. ఇక్కడ హమీద్ ఉన్నాడు కుట్రపూరితంగా. ఒకవేళ ఆయన మోసపోయినాడు ఏదో బాధితుడు మాట్లాడదామని ఆయన బాధితుడు ఆయన కుట్ర ఈడ వచ్చి ముందు చేస్తానంటే సరే మేము డబ్బులు పెట్టిన వాళ్ళు మేము ముందు అయితే మాకు ఏమన్నా ఏం చేసేవాళ్ళు. ఊకు అనవసరంగా కరెక్ట్ నీ డాక్యుమెంట్ ఏదైనా ఉండే వచ్చి చూపి. నేను వచ్చిన తర్వాత అడిగిన ఆయన్ని దత్తాత్రేయ శర్మని, దత్తాత్రేయని నీ డాక్యుమెంట్ చూపంటే నా ఈసీలో పేరు వచ్చింది. ఎప్పుడైతే నేను హమీద్ కాదని కనుక్కున్నానో ఫస్ట్ పొద్దున్న చూపించాడు, మధ్యాహ్నం హమీద్ కాదు చూడే ఫోటో అని వీళ్ళ విలేకరుల ఇది కాదు క్లోజ్ చేసి నాకు ఈసీలో పేరు వచ్చింది. రిజిస్టర్ ఆఫీస్లో ఈసీలో వస్తుంది ఏమిటో ఈ విధంగా దొంగ రిజిస్టర్ చేసుకుంటే. ఇప్పుడు అందుకే హమీద్ని తీసుకొచ్చిన ఈ హమీద్ ఏం చేసింది కరెక్ట్ అని నేను చెప్పాను. ఈయనేం సత్యచంద్రుడు అని చెప్పాను. ఈయన తప్పు చేయడం వాస్తవం చేసినాడు. ఆ తప్పును ఎమ్మెల్యే గారి సమక్షంలో సరిదిద్దినాము. సరిదిద్దిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి మాకు ఇంకా మేము ఉన్నామంటే మేమేం చేస్తాం దానికి. ఒకవేళ ఈయన చేసినట్లయితే దానికి కూర్చొని మాట్లాడుతుంది. ఈయన కాకుండా కుట్ర వేరే ఖచ్చితంగా హమీద్కి వెళ్ళి మేము కేసు పెడుతున్నాము. హమీద్ ఈ హమీద్ ద్వారా ఆయన మీద కేసు పెట్టించి ఆయన రప్పిస్తాం ఖచ్చితంగా. అతనికి ఈ రేకులకుంట హమీద్ని ఆయన హౌస్ నెంబర్ 3/6 రేకులకుంట గ్రామం బుక్క సముద్ర మండలం అనంతపురం జిల్లా రేకులకుంట గ్రామం హౌస్ నెంబర్. నమస్కారాలు. నిన్న కొన్ని మీడియా ఛానల్లో గుడిసె కృష్ణమ్మ అనే ఒక మహిళ గురించి మనోహర్ రెడ్డి గురించి మాట్లాడింది. కృష్ణ వాస్తవాలు తెలుసుకోకున్నట్లా ఎవరో ఆయన ఒక ఆయన ఇక్కడ వచ్చి మందు తాగినాడు ప్రాణం పోతే సమాధానం చెప్తారా ఆయన ఫ్లాట్లో ఇట్లా కాసినారు వైసీపీ మీరు అని చెప్పేసి ఆమె మనోహర్ రెడ్డి గారి మీద సాయప్రసాద్ రెడ్డి గారి మీద గుడిసె కృష్ణమ్మ గారితో చెప్తా ఉన్నాము. మీరు వాస్తవాలు తెలుసుకున్నప్పుడు ఆ నియోజకవర్గానికి పెద్ద నాయకురాలు అవుతుండ్రు జ్ఞానం కనీసం కూడా లేదు. ఎందుకంటే అది ఫేక్ డాక్యుమెంట్లు పట్టుకొని మీరే ఛానల్ ద్వారా చెప్పించి మళ్ళీ మీరే దానికి కౌంటర్ పెడతా ఉన్నారు. వాస్తవాలు పెడితే బాగుంటుంది, మేము కూడా హర్షిస్తాం దానికి. ఎవరికైనా అన్యాయం జరిగితే బాధ్యతలకి గతంలో 2014 గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ తర్వాత అప్పుడుండే బాధ్యతలకు ఇక్కడ ప్లాట్లన్నీ దున్నేయడం జరిగింది. ఆ ప్లాట్లో నేను కూడా ఒక బాధ్యతని అప్పుడు గతంలో ఆయన లింగనగౌడ్ అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉమాపతి అనుచరుడు ఆయన వచ్చేసి దున్నేసినాడు. అప్పుడు ఆయన్ని నిలబ బ్రేక్ చేసినాం మేము. బ్రేక్ చేసిన తర్వాత అప్పుడుండే ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంత దౌర్జన్యం చేయడం జరిగింది. సరే నలుగురితో పాటు మనకు కూడా జరుగుతుంది అన్యాయం జరిగింది మా నిదానంగా ఆలోచిద్దాం అని ఊకొని అప్పట్లో. తర్వాత ఏం జరిగింది ఆశ్రయించారు 2014 అటువంటి లోకల్ ఎమ్మెల్యేగా సాయప్రసాద్ రెడ్డి గారు గెలిచినారు. అప్పుడు టీడీపీ రూలింగ్ ఉన్నా కూడా వాళ్ళంతా బాధ్యతలంతా ఎమ్మెల్యే సాయప్రసాద్ రెడ్డి గారిని ఆశ్రయించడం జరిగింది. సాయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు మేము ఏం చెప్పినా మేము ఎంత పోరాటం చేసినా ఇప్పుడు ఉండే అధికారులు మాకు అధికారం లేదు కాబట్టి మా మాట వినే పరిస్థితి లేదని చెప్పేసి మా అధికారం వచ్చినే ఎవరికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ న్యాయం చేస్తాము. ఎవరైతే ఈ ల్యాండ్ని ఆక్రమించుకున్నారో వాళ్ళు పిలిపించి పంచాయతీ చేసి ఎవరి భూమి వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి ఎమ్మెల్యేగా జరిగింది. ఏమైంది 2019 తర్వాత
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిని కూడా బాధితులందరూ ఉన్నారు ఎమ్మెల్యే ఆశ్రయించినారు సంబంధిత అధికారులు పిలిపించి అక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఆ భూమి ఎవరైతే అసలైన పట్టదారులు ఉన్నారో వాళ్ళంతా పిలిచి ఎవరు భూమి వాళ్ళకి ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉండేటువంటి కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర సంబంధిత అధికారుల దగ్గర అందరి దగ్గర మాట్లాడడం జరిగింది గారు తర్వాత ఏం జరిగింది ఈ భూమిని వచ్చేసి ఒక్కొక్కరికి నలుగురు నలుగురు ముగ్గురు ముగ్గురు రిజిస్టర్ చేసినారు దాదాపు 400 పై పబ్లిక్ వచ్చేసినారు దీన్ని అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కువైనాయి తర్వాత ఈ భూమిని ఆ డాక్యుమెంట్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఇంగోరు ఇంగోరు అమ్మడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతా ఉంది అప్పుడు 10,000 కొన్నారు ఆ 2019 తర్వాత ఇక్కడ భూమి వాల్యూ పెరిగింది ఎక్కువ పెరిగిన తర్వాత ఏం జరిగింది డబ్బు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎవరు రాలేకపోయినారు టౌన్లో 352 అంటే వద్దప్ప మాకు డబ్బులు పెట్టి ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి వాళ్ళందరూ